మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? మీరు ఏం చేసినా కలిసి రావడం లేదని బాధపడుతున్నారా? మీ ఇంట్లో సంతోషంగా ఉండటం లేదా? అయితే మీరు ఇలా చేస్తే దారిద్ర్యం మొత్తం పోయి అదృష్టవంతులు అవుతారు. నల్లదారంతో ఇలా చేస్తే మీకు డబ్బుతో పాటు ఎలాంటి కీడు జరగదు. సాధారణంగా మనం చేతికి నల్లదారాన్ని కట్టుకుంటాం. అయితే ఆ నల్లదారాన్ని అక్కడ ఇలా చేస్తే అన్ని కలిసి వస్తాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే నరుడి దిష్టి తగిలితే నల్లరాయైనా పగిలిపోతుందంటారు. ఇది చాలామంది నమ్మకం కూడా. కొంతమంది దీన్ని నమ్ముతున్నారు కూడా. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఈ నరఘోష బారిన పడుతుంటారు. అయితే దిష్టిని పోగొట్టి నరదిష్టిని ఆపగలిగే శక్తి నల్లదారానికి మాత్రమే ఉంది. ఎవరికైనా చెడు జరిగినా, ఏదైనా కీడు జరిగినా మనకి గుర్తు వచ్చే రంగు నలుపు. అలాగే మనకు ఎవరైనా చెడు చేయాలని అనుకుంటే ఆ ప్రభావం మనపై పడకుండా ఆపడానికి కూడా నల్లదారం ఉపయోగపడుతుంది. మన మానవ శరీరానికి కావలసిన పంచభూతాల నుండి అలవడే పాజిటివ్ ఎనర్జీని మనకు చేరకుండా దిష్టి ఆపుతుంది. అలా జరగకుండా ఉండటానికి నల్లదారాన్ని మనం మెడకు కట్టుకోవాలి. ఇలా చేస్తే అది చెడు దృష్టిని ఆపి మనకి ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. నల్లదారం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కావున ఒక నల్లదారాన్ని తీసుకుని మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ ఆ దారానికి 9 ముడులు వేయాలి. తర్వాత హనుమంతుని పాదాల వద్ద ఉన్న తిలకం ఆ దారానికి రాయాలి. దాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి, లేదా మనం డబ్బులు దాచిపెట్టే బీరువాకు కట్టాలి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు లేదా మీ సన్నిహితులకు ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఈ విధంగా చేసి మంచి ఫలితాన్ని పొందండి. నరదిష్టి బారి నుంచి బయటపడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.